ఆ టీ కొట్టు బాబాయే, మరో ప్లేటు సమోసాలు పట్టరా. ఏంటి రుచి కోసం ఇంకేదైనా తినొచ్చు కదా, ఎప్పుడు చూసినా సమోసాలు సమోసాలేనా? అరే పచ్చిగుడ్లు తినేస్తారా ఏంటి? ఇలా ఇవ్వండి, ఉడకబెట్టి ఇస్తాను. ఇవి కోడిగుడ్లు కావు, సమోసాలు. మాకు టీతో పాటు సమోసాలు తినడం చాలా ఇష్టం. అరే ఏటి, నన్ను ఏమైనా గుడ్డోడు అనుకుంటున్నారా ఏటి? ఇలా చూడు మోటు, ఇది గుడ్డా లేక సమోసానా? అది ఖచ్చితంగా గుడ్డే. అరే ఇవి సమోసాలే, మేమెప్పుడు ఈ సమోసాలే తింటాం. ఇవి చాలా రుచిగా ఉంటాయి, మీరు కూడా తినండి. కానీ గుడ్డు లోపలికి సమోసా ఎలా వచ్చింది? అరే వీళ్ళిద్దరూ మిమ్మల్ని పిచ్చివాళ్ళం చేస్తున్నారు. సరే సరే, తర్వాత ఏమిటి? అరే ఈ గుడ్లని మా కోడి పెడుతుంది. రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం గుడ్లు పెడుతుంది. మేము రోజంతా ఆ గుడ్లలోంచి సమోసాలు తీసుకుని తింటూ ఉంటాం. అరే అలాంటి కోళ్లు ఎక్కడ దొరుకుతున్నాయి, మాకు కాస్త చెప్పండి. ఇక సాల్సాలు ఎక్కడి నుంచి వెళ్ళండి, నా దుకాణం మూయించేస్తారా ఏంటి? వెళ్ళండి అక్కడి నుంచి. మోటు వద్దు, ఆగు, వాళ్ళు నిన్ను పిచ్చివాళ్ళం చేస్తున్నారు. బాస్ బాస్, మోటు మా వెనకాల పరిగెత్తుకొస్తున్నాడు. స్వామీజీ, మీరు మాకు సమోసాలుండే కోడిగుడ్లు పెట్టే కోడినిచ్చారు, అది మాకు ప్రతిరోజు బోలెడన్ని గుడ్లు పెడుతోంది. మీరు చాలా గొప్పవారు స్వామీజీ. ఇదిగోండి దక్షిణ తీసుకోండి స్వామీజీ, దక్షిణ తీసుకోండి. స్వామీజీ స్వామీజీ, సమోసా గుడ్డు పెట్టే కోడిని దయచేసి మీరు నాకు కూడా ఒకటి ఇవ్వండి. నాకు సమోసాలంటే మహా ఇష్టం, ప్లీజ్. ఆహా అమాయకపు బాలక, ఇదిగో తీసుకో, ఇదే సమోసాల కోడిగుడ్లు పెట్టే కోడి. దీని విలువ కేవలం 1,000 రూపాయలు మాత్రమే. ఈ ఒక్క కోడి మాత్రమే నా దగ్గర మిగిలింది. 1,000 రూపాయలా? మరేం పర్వాలేదు బాబా, నాకు ఒకటి ఇవ్వండి, ఈ కోడిని నేను కొనుక్కుంటాను, నాకు ఇచ్చేయండి. సమోసా 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 సమోసా. నేను 2,000 ఇస్తాను, ఆ కోడిని నాకు ఇచ్చేయండి స్వామి. సరే 4,000 ఇస్తాను. అరే కోడి గురించి ఒప్పందం అయిపోయింది, నేను ఆ కోడిని ముందుగానే కొనేశాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అమాయకపు బాలక, నీకు విజయోస్తు, ఇదిగో తీసుకో, ఈ కోడి ఇక నీ స్వంతం. చూడు చెప్పేది విను బాలక, ఈ కోడి ఎప్పుడైతే సమోసాలను గుడ్డు పెడుతుందో అప్పుడు స్పెషల్ సమోసాల ధాన్యాన్ని సమోసాల ప్లేట్లోనే వేసి దానికి తినిపించాలి. సమోసా బౌల్లోనే దానికి నీళ్లు తాగించాలి. తర్వాత సమోసా నాప్కిన్ తోనే దాన్ని శుభ్రపరచాలి. దీంతో పాటు దీని కిట్టు కూడా తీసుకెళ్ళు బాలక, 10,000 రూపాయల విలువ గలది. కానీ నేను దీన్ని కేవలం 5,000 రూపాయలకు మాత్రమే ఇస్తాను. అంటే దాని అర్థం నాకు 5,000 రూపాయలు ఆదా అయిందా? ఓ అదిరింది. ఇదిగో ఇప్పుడే ఇస్తాను స్వామీజీ, ఇదిగో తీసుకోండి. మీకు చాలా చాలా ధన్యవాదాలు స్వామీజీ, ధన్యవాదాలు. పతులు ఇలా చూడు, ఇది సమోసాలున్న గుడ్లు పెట్టే కోడి. స్వామీజీ ఇది నాకు 1,000 రూపాయలకే ఇచ్చేశారు. పైగా ఈ 10,000 రూపాయల కిట్టిని కేవలం 5,000 రూపాయలకే ఇచ్చేశారు. ఆయన అమాయకత్వాన్ని చూసి ఎంత మెచ్చుకున్నారంటే ఎంత మెచ్చుకున్నారంటే, మాట్లాడుతున్నంతసేపు నన్ను అమాయకపు బాలక అనే పిలిచారు. అరే నువ్వు అమాయకుడివి కాదు, మూర్ఖుడివి. ఆ దొంగ బాబా నిన్ను బోల్తా కొట్టించాడు. 4,000 రూపాయలు ఖర్చు పెట్టావా, ఇప్పుడు ఆకలితో ఉండు. అరే ఆకలితో ఎందుకుండటం, ఇప్పుడు ఇంటి నిండా సమోసాలే సమోసాలు. ఇక టీ కొట్టు బాబాయ్ కొట్టు దగ్గరికి వెళ్లవలసిన అవసరమే ఉండదు. పొద్దున్నే నిద్రలే సమోసాలు తిను, మళ్ళీ నిద్రపో. మధ్యాహ్నం లేచి సమోసాలు తిని మళ్ళీ నిద్రపో. అలాగే సాయంత్రం లేచి సమోసాలు తిని నిద్రపో. వాహ్ వాహ్ వాహ్, జీవితం అంటే అలా ఉండాలి. వాహ్. అరే అలా రోజంతా తిని నిద్రపోతూ ఉంటే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు? ఏమిటి నాకు ఈ కష్టాలు? అరే పరిగెత్తుకో, ఆగు ఆగు, పట్టుకో పట్టుకో. ఆ
నేను గుడ్డు పెట్టేంత వరకు వీళ్ళు నన్ను వదిలిపెట్టేలా లేరు. సమోసా ఉన్న కోడిగుడ్డు, సమోసా ఉన్న కోడిగుడ్డు, సమోసా ఉన్న కోడిగుడ్డు. ఓహో, నా మొదటి సమోసా. అరే పదులు, ఇది మామూలు కొడుకుంటే కదా సమోసా మాయమైపోయింది. బహుశా సమోసా కిట్ లో నేనేదో వదిలేసి ఉంటాను. నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. చాలు ఆపు, ఇప్పటికే చాలా ఎక్కువైంది నీ స్వామీజీ నాటకం. నేను ఇప్పుడే వెళ్ళి అతని నిజ స్వరూపం ఏమిటో నీకు నిరూపిస్తాను, ఇక్కడే ఉండు. చూసారా, నా దుర్మార్గపు బుర్రలో ఇటువంటి దుష్ట ఆలోచన పుట్టుకొచ్చాయో. నేను మోటుని బాగా బోల్తా కొట్టించాను, వాడిప్పుడు కోడిగుడ్డు లోపల సమోసాలు వెతుక్కుంటూ ఉంటాడు. స్వామీజీ అయి నన్ను కలుసుకోవడానికి ఆతృత పడుతూ ఉంటాడు. ఆ చవట దద్దమ్మకి ఎప్పుడు అర్థం కాదు, ఈ జాందర్ డాన్ స్వామీజీలా వేషం వేసుకు వచ్చాడని. నేను వీణ్ణి వదిలిపెట్టను, వీణ్ణి ఇలా కొడతాను, ఇలా కొడతాను, ఇలా కొడతాను. అరే మోటు, నువ్వు జాన్ కాదు, నా ఫోన్ ని తొక్కి తొక్కి తుక్కు చేస్తున్నావు, ఇక ఆపు. జాన్ తన చావు తెలివితేటలు చూపించి నిన్ను ఫూల్ చేశాడు. ఇప్పుడు మనం కూడా మన తెలివితేటలు చూపిద్దాం, వాడికి మంచి గుణపాఠం నేర్పిద్దాం. సారీ సారీ, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. అరే పతులు, నువ్వే ఏదో ఆలోచించు. ఐడియా సజ్జీ, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది, కాకపోతే మనం ఘసీటే రం సాయం తీసుకోవాలి. లగైతో మోటు, నువ్వెందుకలా పారిపోతున్నావు? ఎవరైనా నీ వెంట పడుతున్నారా ఏంటి? అరే గసిటరామ్, ఏం చెప్పమంటావు? ఒక వజ్రాల వ్యాపారి మా ఇంటి ముందు పడిపోయాడు. అతని దగ్గరున్న ఖరీదైన వజ్రాలన్నీ చల్లా చెదురు అయ్యాయి. అక్కడే ఇది ధాన్యాన్ని తింటూ ఉంది, పొరపాటున ఇది ఒక వజ్రాన్ని మింగేసింది. లగాయితో మోటు, నా 20 ఏళ్ళ అనుభవం ఏం చెప్తుందంటే కోడిగుడ్డులోంచి ఏకలు బయటకు వస్తాయట. అరే ఆ వ్యాపారి కూడా ఈ మాటే చెప్పాడు, ఈ కోడి అతనికి కావాలట, దీని కోడిగుడ్లోంచి వజ్రాన్ని తీసుకుంటాడట. ఈ కోడిని ఇచ్చేయమని దీని వెనకపడ్డాడు, అందుకే దీన్ని తీసుకుని కాళ్ళ చెప్పులు అరిగిపోయేలాగా పరిగెడుతున్నాడు. భాయి భాయి, ఈ కోడిని నాకు అమ్మావంటే నీకు నేను 10,000 రూపాయలు ఇస్తాను. ఈ కోడి నా వజ్రాన్ని మింగేసింది. భాయి భాయి. మోటు నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నీ విషయంలో చాలా పెద్ద పొరపాటే చేశాను, నన్ను క్షమించు. సాధువులా వేషం వేసుకుని ఈ కోడిని కమ్మింది నేనే. ఇదిగో నువ్విచ్చిన 6,000 తీసుకుని నా కోడిని నాకు తిరిగి ఇచ్చాయి, నీ డబ్బులు తీసుకో. వద్దు వద్దు, ఆ తాడు మాత్రం అలా తెంపేయకు, నా డబ్బు నా చేతికి వచ్చాక నువ్వు ఏమైనా చేసుకో. అయ్యమ్మా, ఈ కోడి నా తల మీద ఎలా ల్యాండ్ అయ్యింది? బహుశా ఇది నా గుడ్ లక్ అనుకుంటాను. వేగం పెంచు, లేకపోతే గుడ్ లక్ కాస్త బ్యాడ్ లక్ అవుతుంది. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అయ్యమ్మా, అనవసరంగా దీని చేతిలో నేను ఇరుక్కుపోయాను.
వద్దు వద్దు, కింద పడితే పుచ్చకాయలా పేలిపోతాను. నా మీద తప్పుడు నేరం మోపుతావా? నేను వజ్రాన్ని మింగేశానా? ఎప్పుడు మింగాను? ఆ అబద్ధానికి నీకు ఇదే శిక్ష. మోటూ, ఇదిగో నీ 10,000 రూపాయలు. నా కోడిని నేను తిరిగి తీసుకెళ్లిపోతున్నాను. అయ్యమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? జానీ కోడిని ఎందుకు కొనుక్కు వెళ్తున్నాడు? పదండి, జరిగిందంతా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు గుడ్డుని పగలగొడదాం, కోటీశ్వరుల్లా మారిపోదాం. వజ్రాన్ని ఎక్కడ దాచేవే కోడి పాప? వజ్రం ఇందులోనూ లేదు, వజ్రం ఈ గుడ్లోనూ లేదు. వజ్రం ఇందులోనూ లేదు, ఇందులోనూ లేదు, ఇందులోనూ లేదు. వజ్రం ఎక్కడ ఉన్నట్టు? బాస్ బాస్, నాకేమనిపిస్తుందంటే మోటూ పతులు మిమ్మల్ని మోసం చేసి వాళ్ళ డబ్బు వాళ్ళు తీసుకున్నట్టున్నారు. నీ 1 కరెక్ట్ గానే చెప్పాడు. ఇప్పుడు నేను మోటూని మోసం చేసి ఆ కోడిని అమ్మినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడే అరెస్ట్ చేస్తున్నాను.